ప్రభా అమ్మగారు చాలా వేదనలో ఉన్నారు ప్రభా, ఆ వేదన మేము తీర్చలేము ప్రభా, మీరే మాన్పండి ప్రభా, గాయాన్ని మాన్చండి ప్రభా, మీరే ప్రభా ప్రభా అన్ని విషయాల్లోనూ తోడయ్యండి ప్రభా, ప్రతి విషయాన్ని నడిపించండి ప్రభా ప్రభా. ఎవరైతే అవివాహతులు ఉన్నారో వాళ్ళందరికీ వివాహాన్ని జరిగించండి ప్రభా, ఉద్యోగాలైన వారికి ఉద్యోగాన్ని ఇవ్వండి ప్రభా, స్వచ్ఛశాల సేవను ప్రభా విఘనీకృతం చేయండి ప్రభా, స్వస్థలకు వచ్చేవారి ప్రభా వేదన నుంచి ప్రభా మీరే స్వస్థత అనుగ్రహించండి ప్రభా, అన్ని విషయాల్లో తోడేయండి మని త్వరగా రానని ఏసేనామం నా మిక్కిలి వినయంతో వేడుకొని చిన్నాము తండ్రి, ఆమేన్. అన్ని ప్రార్థనలోని వాలించియున్నావు, అన్ని ప్రార్థనలోని పాలించియున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, నా విన్నపము విన్న నాథాస స్తుతులు, నా విన్నపము విన్న నాథాస స్తుతులు. దేవునికి స్తోత్రం అన్నాత. దేవునికి స్తోత్రం మర్నాత. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమా స్వరూపి, ఈ నామకు నమస్కారములు. నీకు స్తోత్రాలు తండ్రి. దేవా ఇప్పటి వరకు ఆరాధన అంతట్లో తోడైన దేవా నీకు స్తోత్రాలు. వాక్య గ్రంథం నుండి మాతో మాట్లాడి మహిమను పొందమని మంచి బోధకుడైన యేసునామమును వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం అన్నాత. దేవుని వాక్యం చదువుకుందాం. నీదు సన్నిధానమందు యేసు, నీదు సన్నిధానమందు ఓ నా యేసు రక్షక, నాదు నాత్మా చేరియందు ఎంత తృప్తి నందును, ఎంత శ్రేష్టమైన బోధ నేను నేర్చుకుందును. నీతి మార్గమందు నడవా ఎంత ధైర్యముందును, సర నంబు వల్ల కల్గు మాదు ఎంబును. నీవు రుచి చూడవంచ నీకు కల్గి ఉన్నదాం, యేసు సర నంబు జుచు మీది నీకు లాభము. ఆయన స్వరూపమిట్లు నీకు కూడా కల్గును. దేవునికి స్తోత్రం మన్నాత. యేసు శరణము వల్ల కలుగు మాధుర్యము నీకు కూడా కావాలంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన స్వరూపము నీకు వస్తుందని మనం పాడుకున్నాం. మరి మా విరోధి అయిన సాతాను మమ్మల్ని వెంబడించినప్పుడు యేసు నీ సన్నిధిలో నన్ను దాగని అనే ఆ పాటలో వ్రాయబడింది. కనుక మన దాగుచోటు ఆయనే. మహోన్నతిని చాటు నివసించేవాడు సర్వశక్తుడను విశ్రమించేవాడు. కనుక ఎవరైతే మహోన్నతిని చాటు నివసిస్తారో వారే సర్వశక్తుడిలో విశ్రమిస్తారు. పగలు ఎండ దెబ్బ తగలకుండా దేవుడు కాపాడతారు.
పగల ఎండకు నీడగా గాలివానకు ఆశ్రయముగా చాటుగా ఆయన పన్నస్థలం మనకున్నది కనుక ఆపద సమయములో కష్ట సమయములో ఆయన సర్వశక్తి నీడలో మన దాచువాడుగా ఉన్నాడు దేవుని వాక్యం చదువుకుందాం కీర్తనలు 87 కీర్తన 7వ వచనం చదువుకుందాం 87వ కీర్తన 7వ వచనం పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారు అందరూ పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారు అందరూ యేసు మాసం తోషము నీవే ఈవే మా బహుమతి వై యందు బాసురంబుగా మా మహిమావై బరగుచుండుం నిత్యము వరకు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి నిన్ను కలిగిన వారి మాట ఎన్నాలేవు చిహ్వయు కలము నిన్ను ప్రేమతో చూచు వారికి నీదు ప్రేమ ఏమియో తెలియు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి నీ తలపే నాకు ఎంతో హాయి దేవునికి స్తోత్రం అన్నాత కీర్తనలో మనం చూస్తే పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ గొప్ప ఊటగా గొప్ప జీవపు ఊటగా ప్రభు మన మధ్య ఉన్నారు గొప్ప నీటి బుగ్గగా ఆయన మన మధ్య ఉన్నాడు నిత్యము ఊరుతూనే ఉంటుంది ఆయనలో ఉన్న నీరు నిత్యం ఉబుకుచునే ఉంటుంది నిత్యము పారుచుండు ఉబుకుచుండు ఉబుకుచుండు బావి వలె ఆయన ఉన్నారు కనుక మన ఊటలన్నీ ఆయన సన్నిధిలోనే ఉన్నాయి జ్ఞాన ఊట విద్యా ఊట ధన ఊట ఆరోగ్య ఊట ఆశీర్వాదపు ఊటలు అలాగే సంతానము వివాహము ఇంకా ఎన్ని కావాలో అన్నీ సమాధాన ఊటలు జీవ ఊటలు ఆయన సన్నిధిలోనే ఉన్నాయి శక్తి గల ఊటలు కూడా ఆయన సన్నిధిలోనే ఉన్నవి కనుక వారందరూ దేవుని స్తుతిస్తున్నారు ఏంటంటే మా ఊటలన్నీ నీ యందే ఉన్నవి ప్రభా మా జీవనాధారము నీవే మా జీవపు ఊటము నీవే నేను జీవించుట నీవు దీవించుట నేను జీవించుట ఏకరీతిగా జరుగుచున్నవి ఆది కాండము మొదటి అధ్యాయములో 6వ వచనములో మనం చూచినప్పుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికిన దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను వేరు పరపగా ఆ ప్రకారమాయను మొట్టమొదటిగా దేవుడు 2వ రోజున మనం చేసిన సృష్టి మనం చూస్తే మొట్టమొదటి రోజు వెలుగు కలిగినది 2వ రోజు జలములు మీది జలాలు క్రింది జలాలు మధ్యలో ఆకాశము కనుక ఆకాశం మీది జలాలు ఆకాశం క్రింది జలాలు మేఘములలో ఆయన నీళ్లను బంధించారు ఆకాశం మీది జలాల ద్వారా మరి వర్షము ద్వారా మంచు ద్వారా దేవుడు ఆ జలములను భూమి మీదకి పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం క్రింది జలాలు సరస్సులు నదులు మరి వాగులు సముద్రము ఇవన్నీ క్రింది జలాలు బావులు ఇవన్నీ క్రింది జలాలు కనుక మొట్టమొదటిగా వెలుగు కలిగిన వెంటనే దేవుడు సృష్టించిన ఆకాశం క్రింద జలాలు ఆకాశం మీద జలాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం రెండవదిగా ఆది కాండం 2వ అధ్యాయంలో 10వ వచనములో మనం చూసినప్పుడు మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనలో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను మరి దాని పేరు పీషోను 2వ దాని పేరు గీహోను 3వ దాని పేరు హిద్దెకెలు
నాలుగో దాని పేరు యూఫ్రటీస్. కనుక నాలుగు నదులు, ఒక నది బయలుదేరింది తోటను తడుపుటకు. కనుక దేవుడే మనను తడిపే, మనందరము తోటగా ఉన్నాం, ఒక ఉద్యానవనముగా ఉన్నాం. సంఘమంతా ఒక ఉద్యానవనముగా ఉంటే దాని తడుపుటకు దేవుడే ఏర్పాటు చే ఆ దేవుడే ఏర్పాటు చేయబడినట్టు మనం చూస్తున్నాం. ఎలాగూ ఏదైనా నది ఏదైనా వనమును తడుపుటకు నది ఎలాగున్నదో అలాగే భూమి మీద ఉన్న ఆయన ప్రజలు ఆయన యొక్క ఉద్యానవనం మనోహరమైన ద్రాక్షావనమును తడుపుటకు దేవుడే తన దీవెన వర్షాన్ని మన మీద కుమ్మరిస్తున్నాడు. 65వ కీర్తనలో మనం చూసినప్పుడు 9వ వచనంలో నీ భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. కనుక దేవుడు ప్రతిరోజు భూమిని దర్శిస్తున్నాడు, అనగా భూమి వాసనను దర్శిస్తున్నారు, తడుపుచున్నారు, తడిపి దానికి మహదైశ్వర్యము కలుగ చేస్తున్నారు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, నీవు భూమిని అట్టు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిములను చదును చేయించున్నావు. వాన జల్లుల చేత దాన్ని పదును చేయించున్నావు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశ్రయించుచున్నావు. కనుక దేవుని నది అది మనందరికీ భూమికి సారం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మహదైశ్వర్యం ఇస్తుంది, వాన జల్లుల చేత ఆయన పదును చేస్తున్నాడు. ఇంకా మరి ఇంకా మొలకెత్తగా మొక్కలని మొలకెత్తినప్పుడు దేవుడు దాన్ని ఆశ్రయించున్నాడు. దేవుని నది నీళ్లతో నిండి భూమికి సారము నిచ్చుచున్నది రారండి. దేవునిది వినల వలన నీవు తృప్తి పొందెదవు, దాహము గల వారెల్లారు నీళ్ల యొద్దకు రారండి. ఆనంద ప్రవాహ నదిలో పానముతో తప్పి తీర్చును రారండి. దేవుని దీవెనల వలన నీవు తృప్తి పొందెదవు, దాహము గల వారెల్లారు నీళ్ల యొద్దకు రారండి. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. కనుక ఎడారి వలె ఉన్న మన జీవితాలు ఎండమావులు వంటి మన బ్రతుకులను బాగు చేయడానికి, ఎండిపోయిన మన జీవితాలని పుష్పింపజేయడానికి, చిగురింపచేయడానికి, మొలకెత్తడానికి ఆయన నది నీళ్లతో నిండి ఉన్నది. ఎవరికి సంతానము, ఎవరికి వివాహము, ఎవరికి జ్ఞానము, ఎవరికి విద్య, ఎవరికి ఉద్యోగము, ఏమేమి కావాలో, ఏ మొలకలు రావాలో, ఏ విధంగా తడపబడాలో, అట్టి దీవెనలతో ఆయన మనం తడుపుచున్నట్టుగా వాక్యాలు మనం చూస్తున్నాం. కీర్తనలు 36వ కీర్తనలో 6వ వచనంలో 8వ వచనంలో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని పొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోంది నీ వారికి రాగించుచున్నావు, నీ యొద్ద జీవపు ఊట కలదు. కనుక కీర్తనలు 36:8లో మందిరం యొక్క సమృద్ధి, మందిరంలో ఏమని చెప్పండి, ఆనంద ప్రవాహము. యెషయా గ్రంథం మనం చూస్తున్నాం, నా ప్రార్థన మందిరంలో వారిని నేను ఆనందింపచేసేదను. కనుక ప్రభు సన్నిధిలో ఏమని చెప్పండి, ఆనంద ప్రవాహం. సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము, భారభర్తమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రం ఇచ్చినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఎవరైతే సియోన్లో అనగా దేవాలయంలో దుఃఖిస్తారు, షిలోహు మందిరంలో కన్నీరు కార్చిన హన్నా మూల్గు దేవుడు విన్నాడు, హన్నా కన్నీరు తుడిచి శ్రేష్టమైన బహుమానం ఇచ్చారు. దేవాలయంలో ఓచ చేయగలవాడు విశ్రాంతిని ముందు వచ్చినప్పుడు ఆ ఓచ చేయగలవానికి దేవుడు స్వస్థపరిచి ఆనందము ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నడువంగిపోయిన స్త్రీ విశ్రాంతిని ముందు సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచి బలహీనతల నుంచి విడుదల చేసి ఆనంద ప్రవాహంలోంది త్రాగించినట్టుగా మనం చూస్తున్నాం. మట్ల ఆదివారం నాడు దేవాలయంలోకి కుంటివారు గుడ్డివారు వచ్చినప్పుడు వారందరినీ దేవుడు స్వస్థపరిచి ఆనంద ప్రవాహంలోంది త్రాగనిచ్చారు. కనుక మందిరముల్లో ఆనంద ప్రవాహం,
ఆనందంతో ఆయన మనను దుఃఖించుచున్న వారికి ఆనందమిస్తారు. అలాగే ఆయన పేరు ఆనంద రక్షకుడు. ఆయన సన్నిధిలో ఆనందం ఉన్నది. సూర్యుని కాంతియు చంద్రుని శాంతియు ఎంతో శ్రేష్టమయ్యున్నవి. ఆత్మవియున్న అన్నిటికన్నా యేసుని కాంతి గోపాది. మైదానమంతయు పచ్చిక బయళ్ళు నోపుగా పోచు చున్నవి. అయినను యేసుతో ఆయన కాంతిలో దుఃఖము లేని వారము. అయినను యేసుతో ఆయన కాంతిలో దుఃఖము లేని వారము. ఆనంద రక్షక ప్రజల నదుడా దేవ మనవా పుత్రుడా. మహిమ ఘనత స్తుతి ఆరాధన నిరంతరము నీకాగున్. ఆయన సన్నిధిలో మనం దుఃఖం లేని వారము. ఆనంద ప్రవాహం దుఃఖించుచున్న వారికి నీ దుఃఖదములు సమాప్తమని. ఇక నీవేమాత్రము దుఃఖించవద్దు, దుఃఖదములు సమాప్తం. జనమా నీవికేమాత్రం కన్నీళ్ళు విడవద్దని చెప్పి ఎవరైతే ఆయన సన్నిధిలోనికి వస్తారో వారికి ఆయన ఉల్లాస్వస్త్రం ఇచ్చేవాడుగా ఉన్నట్టుగా వాక్యాలు మనం చూస్తున్నాం. కీర్తనలు 36:8 వచనంలో మనం చూస్తాం, నీ యొద్ద జీవపు ఊట కలదు. ఎవరైతే మరి నిర్జీవ స్థితిలో దిగిపోతున్నారో, మరి సంసోను 1,000 పిలిస్తీయులను చంపిన తర్వాత ఇక నీరు లేక ఎండిపోతున్న సమయంలో చావును చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, చనిపోయాడని కూడా వ్రాయబడింది. కనుక అటువంటి సమయంలో సంసోను ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా ఈ సన్నతి లేని పిలిస్తీయుల మధ్య నేను చనిపోకుండా నాకు సహాయము దయచి, దప్పిచేత చనిపోకుండా. వెంటనే దేవుడు లేహీలో గోతిని చీల్చినప్పుడు ఆ నీళ్లు త్రాగి తప్పరిల్లి బ్రతికేను. చూడండి న్యాయాధిపతుల గ్రంథము 15:19 దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చిన దాని నుండి నీళ్లు బయలుదేరను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తప్పరిల్లి బ్రతికేను. కనుక ఈ యొక్క సంసోన విషయంలో మనం చూసినప్పుడు ఆయన ఒక విధంగా చనిపోయాడు, చనిపోయాడు. కానీ ఎప్పుడైతే చేసేవాడు దేవుడే, గోతిని చీల్చుట, బండను చీల్చుట. ఇశ్రాయేలైన వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు నీరు లేని సమయంలో మరి దేవుడు అన్నారు, నిర్గమకాండ 17:7 వ్రాయబడింది, నేను ఆ బండ దగ్గర నేను నిలబడతాను, నీవు ఆ బండను కొట్టు అని చెప్పినప్పుడు మరి సరే బండను కొట్టగా ఏమొచ్చింది చెప్పండి, నీళ్లు ఎవికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మరి బండను చీల్చగా నీళ్లు ఉవికి వచ్చను, అవి ఎడార్లలో ఏరులై పారెను. 145:1 బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చను, ఎడార్లలో ఏరులై పారినట్టుగా 145:1 రాయబడి. బండ చీల్చుబట్ట, బండ ఎవరు చెప్పండి, క్రీస్తే. గోతిని చీల్చుట ఎవరు, యేసుస్వామి. కనుక ఆయన చీల్చబడి ఆయన రక్త ధారలు మనకిచ్చిన ద్వారా ఆయన మన తడుపుచున్నాడు, తడుపుచున్నాడు. ఏదైనా వనం తడుపునట్టుగా ఆయన దేవుని దీవెనలతో మనని తడుపుచున్నాడు. దేవుని నది వలె గొప్ప జల నది, జీవ జల నదిగా రక్తధారలు కుమరిస్తున్నట్టు చూస్తున్నాం. ఇమ్మానుయేలు రక్తము
ఇంపైనయుటగు ఓ పాపియ దుమున్గుము పాపంబు పోను యేసుండు నాకు మారుగా ఆశీల్వచవగా శ్రీయేసురా తామేపుడు ఇమానుయేలు రక్తము ఇంపైన ఊట ఆయుట మునిగి దొంగ హాశుద్ధుడు ఆయన నేనట్టి పాపిని ఇప్పుడు నేనందు మునుగుదు కనుక ఆ ఊటలో మునిగిన దొంగ శుద్ధుడైనట్టుగా ఈ రక్త ధారలట నిత్యము ప్రవహిస్తుంది ఊటలాగా శ్రీయేసు రక్తం ఎప్పుడు స్రవించు నాకు నిత్యము అని రూపుచున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆది కాండం 16వ అధ్యాయంలో హాగర్తో దేవుడు మాట్లాడారు. షూరు మార్గమున నీటి బుగ్గ దగ్గర మరి హాగర్ను దేవుడు కనుగొన్న దేవదూత కనుగొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. 7వ వచనములో యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని కనుక షూరు మార్గములో నీటి బుగ్గ దగ్గర నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మరి నీటి బుగ్గ దగ్గర దేవదత్త కనపడి మాట్లాడినట్టుగా చూస్తున్నాం. తర్వాత ఆమె అంటుంది 13వ వచనంలో నన్ను చూచిన వాణి నేను ఇక్కడ చూచితిని అని చెప్పి అందుచేత నీటి బుగ్గకు బెయర్ లహాయి రోయి నన్ను చూచుచున్న సజీవుని భావి. కనుక చూచుచున్న దేవుడు అయినా చూచున్న దేవుడు ఆ బావిని ఎలాగో నిత్యం ఉబ్బుతూనే ఉంటుంది. ఎప్పుడు నీరు కావాలో ఎండ మావుల నీటి మడుగులుగా చేసే శక్తి ఆ సజీవన బావికున్నది. ఎండిపోయిన భూమిని మడుగులుగా చేసే శక్తి ఆ సజీవుని బావికున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే మరి ఆది కాండం 21వ అధ్యాయం అలాగే ఆయన చూచుచున్న దేవుడు చూడవచ్చే దేవుడు చూచుకునే దేవుడు. ఆది కాండం 50వ అధ్యాయంలో మరి యోసేపు చెప్తున్నాడు ఏమన్నాడు, ఇదిగో నేను చనిపోతున్నాను నిశ్చయంగా దేవుడు మిమ్మలను చూడవచ్చును. కనుక ఆయన చనిపోతున్నారు 24వ వచనంలో ఇదిగో నేను చనిపోతున్నాను సహోదరులతో చెప్తున్నాడు నిశ్చయంగా దేవుడు మిమ్మలను చూడవచ్చును. అలాగే మరి దైవజనులు దేవుని సన్నిధిలోకి వెళ్ళారు నిశ్చయంగా దేవుడు మిమ్మలను చూడవచ్చును. కనుక ఆయన మళ్ళీ చూడవచ్చారు. బిడ్డలు ఎలాగ ఉన్నారు, లోయలోని చెట్లు ఎట్లున్నావో చూచుటకు ఆయన ఉద్యానవనానికి వెళ్ళారు. ద్రాక్షవల్లలు చిగురించినో లేదో, అంజరులు పూత పట్టినో లేదో, దాడెమ వనం పూత పట్టినో లేదో చూడడానికి అక్షోట వృక్షోద్యానానికి వెళ్ళితను అన్నట్టుగా మరి లోయలో చెట్లు ఎలా ఉన్నాయో అబ్రహాము చూపించే దేశం నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు మమ్రే దగ్గర నా సింధూర వనం దగ్గర ఉన్నప్పుడు దేవుడట వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు. అబ్రహాం ఎలా ఉన్నాడో చూడ్డానికి ఆ లోయలో ఆ భయంకరమైన మరి బాధా సమయంలో ఒంటరిగా ఉన్న అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి చూచి వాగ్దానం చేసి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కనుక నిశ్చయంగా ఆయన మనను చూడవచ్చు దేవుడు, చూచుచున్న దేవుడు, చూడవచ్చే దేవుడు, చూచుకునే దేవుడు. ఆది కాండంలో మనం చూసినప్పుడు మరి ఇస్సాకు కట్టెలున్నాయి కత్తున్నది మరి గొర్రెపిల్ల ఏది. ఆది కాండ 22వ అధ్యాయంలో 7వ వచనంలో నిప్పులను కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా 8వ వచనంలో దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకును యెహోవా యిరే. 14వ వచనంలో యెహోవా యిరే దేవుడే చూచుకును. కనుక చూచిన దేవుడు, చూడవచ్చే దేవుడు, చూచుకునే దేవుడు, ఆయన చూచిన దేవుడు. ఒకసారి నేను బలహీనతగా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, నేను చనిపోతానేమో, చాలా పిల్లలు చాలా చిన్నవాళ్ళప్పుడు చిన్నపిల్లలు ఉన్నారయ్యా చనిపోతే ఎలాగా అన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడు, అల్ఫా ఒమేగా నేను మొదటివాడను
కడిపడే వాడను. నీ పితలను నేను చూచి తిని నిన్ను చూస్తున్నాను, నీ పిల్ల పిల్ల తరాన్ని నేను చూచుకుంటాను అన్నమాట. కనుక చూచిన దేవుడు, చూచుచున్న దేవుడు మనందరినీ చూస్తున్నాడు. చూడవచ్చి దేవుడు మనం చూడడానికి వచ్చాడు. ఇదిగో దైవజనులు తండ్రి గారు దేవుడి సన్నిధిలోకి వెళ్ళారు. తండ్రిని బిడ్డలుగా ఉన్న మీరు ఎలా ఉన్నారు చూడ్డానికి? ఈరోజు రూపాంతర దేవాలయంలో ఆయన బిడ్డలను చూడడానికి ఆయన వచ్చారు. చూడవచ్చే దేవుడుగా ఉన్నారు. కనుక మరి హాగరంతుంది, చూచుచున్న వాణిని నేను చూచి తిని. తర్వాత మనం చూస్తే మళ్ళా హాగరే 21వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మనం చూస్తే ఆమె నీటి బుగ్గ నీరు నీళ్ళ తిత్తులో ఉన్న నీళ్ళన్నీ అయిపోయినప్పుడు, ఆ పిల్లవాణి చావు నేను చూడలేను అన్నప్పుడు దేవుడు హాగరునికేమొచ్చింది? ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడే ఆమె కన్నులను తెరిచి 19వ వచనంలో దేవుడే ఆమె కన్నులను తెరిచి నీటి బుగ్గ కనపడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇష్మాయేలు మూలుగుతున్నాడు. దేవుడేమంటున్నారు? చిన్నవాని స్వరం నేను విన్నాను. చిన్నవాడు మరపెడుతున్నాడా? మరపెట్టట్లేదు, మూలుగుతున్నాడు. అలాగే మన కష్ట సమయంలో, మన బాధ సమయంలో మూలుగుతుంటే మూలిగే దేవునికి మొర అన్నారు దేవదాసయ్య గారు అన్నారు. కనుక నీ శబ్దము నన్ను రమ్మనుకున్నాను, నేను నీ దగ్గరికే వచ్చేస్తాను అని. ఒకసారి బలహీన సమయంలో, ఇంకా ప్రభా అనే స్థితి కూడా లేని సమస్యలపోయిన సమయంలో నేనే నీ వద్దకు వస్తాను, నువ్వు రమ్మనుకున్నా నేనే నీ దగ్గరికి వస్తాను. కనుక మన మూలకి దేవుడికి మరిపెట్టిదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే నిర్గమ కాండంలో మరి అక్కడ కూడా నీరు అయిపోయిన సమయంలో ఆ ఊటలు వచ్చినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మరి నిర్గమ కాండం 17వ అధ్యాయంలో మనం చూసాం. అలాగే సంఖ్యా కాండంలో కూడా 22వ అధ్యాయంలో కూడా మనం చూచి సారీ కనుక సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నీళ్ళు అయిపోయినప్పుడు దేవుడు బండలో నుంచి నీరు రప్పించారు. అయితే అక్కడ ప్రభు అన్నారు, నువ్వు జనులను పోగు చేసి బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తుంది చెప్పినప్పుడు మరి మోషే గారు ఏం చేశారు? బండను కొట్టినట్టుగా. అనగా ఆయన అపనమ్మిక ఏంటంటే అది నీళ్లు కొడితేనే ఇస్తుంది. ముందు 17వ అధ్యాయం నిర్గమకాండంలో కొడితే ఇచ్చింది కదా, నీళ్లు మాట్లాడితే ఇవ్వదు, కొడితేనే ఇస్తుందని చెప్పి మళ్ళా బండను కొట్టారు. అందరిని బట్టి దేవుడికి కోపం వచ్చింది. మీరంటే వచ్చింది కానీ మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు, మీరు నన్ను నమ్ముకోలేదు. కనుక అక్కడ నీటి ఊటలను ఉపగ చేశారు. బండలోంచి నీరిచ్చిన దేవుడు, గోతిలోని చీల్చి నీరిచ్చిన దేవుడు, దేవుని నది నీళ్లతో ఉండి మనందరినీ తడుపుచున్నది. ఎహెస్కేలు గ్రంథంలో కూడా మనం చూచినప్పుడు దేవాలయం నుంచి పారుచున్న నీళ్లు, మరి ఆ యొక్క మృత సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు దానిలోని నీరంతా మరి మంచినీళ్ళుగా మారిపోయినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. 47వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏముందంటే, మందిరము తూర్పు ముఖముగా ఉండెను అన్నారు. మందిర గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చాను. 7వ వచనంలో 8వ వచనంలో మనం చూసినప్పుడు మరి అప్పుడు ఆయన నాతో ఇట్లనను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగా నన్న ప్రదేశంలోకి పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లు అగును, వడిగా పారి ఈ నది వచ్చు చోట్ల నెల జలచరములన్నీ బ్రతుకును. నీళ్లు అక్కడికి వచ్చడం వలన అది నీకు మంచినీళ్ళు అగును గనుక చేపలు విస్తారములగును, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవాలయంలో నీరు అరాబా అనగా మృత సముద్రం దగ్గరికి పారినప్పుడు ఉప్పు నీళ్ళన్నీ ఏమైపోయింది చెప్పండి? మంచినీళ్ళు అయిపోయింది. మృత సముద్రం దగ్గర ఏ జీవి మొలవదు, మొక్కల మొలవు, జీవులు నివసించవు. అయితే మరి ఎప్పుడైతే ఈ నీరు మంచినీళ్ళుగా మార్చేసిందో, చెట్లు విస్తారంగా ఉన్నట్టుగా ఈ నీరు ఎక్కడికి వెళ్తుంటే అక్కడే జీవము, జీవజల నదిగా మనం చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ జీవజల నది ఎక్కడికి వెళ్తే అక్కడ అందరూ బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు అనే జీవజల నది
ఎక్కడికి వెళ్తే అక్కడే జీవము. యాయిరు కుమార్తె దగ్గరకు చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఆ జీవము ఆమెలోకి వచ్చింది. నయనతరాల కుమార్తె దగ్గరకు వచ్చినప్పుడు ఈ నది ఆ చిన్నవాడ లిమ్మనగానే ఆయన జీవము ఆ బిడ్డలోకి వచ్చినది. లాజర్ దగ్గరికి వెళ్ళగానే ఆయనన్న జీవము చనిపోయిన లాజర్లోకి వచ్చింది. కనుక ఈ నది ఎక్కడికి పారినో అక్కడ అన్నీ ఏం చేస్తుంది చెప్పండి, బ్రతుకుతున్నాయి. అలాగే మన జీవితము మృత సముద్రం వంటి నిర్జీవ క్రియల చేత మనం అపరాధుల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తు కూడా మనల్ని బ్రతికించారు. ఆయనకు పరిమళ వాసనగా ఉండడానికి ఆయన మనకొరకు అర్పణముగాను బలిగాను సమర్పణ చేసుకున్నారు. చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు బెతెస్దా కోనేరు, ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఎవరైతే మునుగుతున్నారో వారికి స్వస్థత కలిగినట్టుగా బెతెస్దా అనబడిన యేసు స్వామి ఆయన రక్తంలో మనం మునుగట ద్వారా బహిరంగ సంబంధమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చివరిగా 22వ అధ్యాయంలో జీవ నది, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అనే జీవపు ఓట దగ్గరకు వస్తారో, ఇమ్మానుయేలు రక్త ఇంపైన ఓట దగ్గరికి ఎవరైతే వస్తారో, ఎవరినైతే దేవుని నది నీళ్లతో నిండి తడుపుచున్నదో, మహదేశ్వరుని కలుగజేస్తున్నదో, వీరు ఎక్కడికి వెళ్తారంటే రేపు పరలోక రాజ్యంలో జీవ నది దగ్గరకు వెళ్తారు. నిత్యము దేవదలో నీళ్లు త్రాగుచు, అలాగే జీవ వృక్షం యొక్క ఫలాలు తింటూ ఆకలి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కనుక జీవన దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు ఎక్కడికి రావాలి చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుని జీవ ఊట దగ్గరికి రావాలి. అలాగే ఏదైనా మనం తడిపిన నది వలె దైవ సన్నిధి దేవాలయం అనే జీవ ఊట దగ్గర మనం వచ్చినప్పుడు ఆయన మన తడిపి మహదేశ్వరుని కలుగజేస్తారు. అట్టి ధన్యత దేవుడు మనకి ఎల్లరకు ప్రసాదించిన గాక. మహోన్నతుడ మహిమ స్వరూపి, నీకు నమస్కారములు, నీకు స్తోత్రాలు. వాక్య గ్రంథం నుంచి మాటలు మాకు తెలియజేసిన దేవ, జీవ జల నదిగా, జీవ ఊటగా, దేవాలయం గొప్ప ఊటగా ఉన్నది దేవ. అలాగే నీవే గొప్ప ఊటగా, ఇంపైన ఊటగా మా మధ్య ఉన్నావు. ఎండ మావులు వంటి మా జీవితాలు, ఎడారివలే ఉన్న మూడు బారిపోయిన మా జీవితాలు తండ్రి తిరిగి చిగురించి పుష్పింప చేయడానికి, అహరోను కర్రను చిగురించి పుష్పించి ఫలింప చేసినట్టుగా ఈ సన్నిధిలో పుష్పింప చేయడానికి ఫలింప చేయడానికి మా మధ్యకు వచ్చిన దేవానికి స్తోత్ర. ఎవరిని ఎలా చిగురింప చేయాలో, ఎవరిని ఎలా పుష్పింప చేయాలో, ఎవరిని ఎలా ఫలింప చేయాలో, నీ దేవాలయం దగ్గరకు వచ్చిన ప్రతి వారిని ఫలింప చేసి మహిమను పొందమని త్వరగా రానయ్యున్న ఏసునామ వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరణాత.